ఈ నెల 19వ తేదీ నుంచి వినోదం అందించేందుకు క్రికెట్ అభిమానుల పండుగ ఐపీఎల్ వచ్చేసింది. అన్ని జట్లు ప్రాక్టీస్ లో నిమగ్నమవుతూ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. యుఏఈ వేదికగా ఆరంభం కానున్న మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య బలాలు బలహీనతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ కు క్రిస్లిన్, క్వింటన్ డికాక్ అలాగే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్లు ముంబైకి బ్యాటింగ్ బలం. అలాగే ఓపెనింగ్ తో పాటు మిడిల్ ఆర్డర్ లో కూడా ఈ జట్టు బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. ఇక ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండే, కిరణ్ పొలార్డులు ఆ జట్టులో ఉండటం వారికి అదనపు బలం. అలాగే ఆల్రౌండర్లుగా ఉన్న మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా రూథర్ఫర్డ్, కృణాల్ పాండ్యలు తమ సత్తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ మెక్లెగన్ తో పాటు ట్రెంట్ బోల్ట్, కోల్టన్ నేల్ రూపంలో పేసర్లు ఉన్నారు. ఇక బలహీనతల విషయానికి వస్తే బ్యాటింగ్ పేస్ విభాగంలో బలంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్ స్పిన్ విభాగంలో మాత్రం చాలా బలహీనంగా ఉంది. రాహుల్ చాహర్, కృణాల్ పాండ్య అలాగే జయంత్ యాదవ్లు ఆ జట్టులోని స్పిన్నర్లు. వీళ్ళు పేసర్లకు సపోర్టింగ్ బౌలర్లుగా నిలిస్తే ముంబైకి తిరుగుండదు. ఒకవేళ స్పిన్ విభాగం రాణించకపోతే యుఏఈలో పేస్ బౌలింగ్ తోనే నెట్టుకు రావటం కష్టం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బలాల విషయానికి వస్తే ధోనితో పాటు షేన్ వార్సన్, డుప్లిసెస్, అంబటి రాయుడు, మురళీ విజయ్లు వారికి ప్రధాన బ్యాటింగ్ బలం. అప్పుడప్పుడు మెరిసే కేదార్ జాదవ్ కూడా గాడిలో పడితే సిఎస్కే బ్యాటింగ్ లో మరింత బలోపేతం అవుతుంది. ఇక డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్స్ ఉండటం ఆ జట్టుకు అదనపు బలం. మిచెల్ షాట్నర్ అలాగే శ్యామ్ కరణ్లు కూడా ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటే మాత్రం సిఎస్కే ను ఆపడం కష్టం. ఇక స్పిన్ విభాగంలో ఇమ్రాన్ తాహిర్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక బలహీనతలు, సిఎస్కే వైస్ కెప్టెన్ గా ఉన్న సురేష్ రైనా జట్టుకు దూరం కావడం పూడ్చలేని లోటు. ఇక స్పిన్ విభాగంలో హర్భజన్ సింగ్ లేకపోవటం అనుభవం ఉన్న ఒక స్పిన్నర్ సేవల్ని సిఎస్కే కోల్పోయింది. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో లుంగి ఎంగిడి, దీపక్ చాహర్లే సిఎస్కే కు ఉన్న ప్రధాన ఆప్షన్లు. ఇది ఒక మైనస్ గా చెప్పవచ్చు. హజిల్వుడ్ వంటి ఒక పేసర్ ఉన్న గత కొన్ని సీజన్ల నుంచి అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇక స్పిన్నర్ పీయూష్ చావ్లా ఉన్నప్పటికీ సిఎస్కే నమ్మకాన్ని చొరుగునే ప్రదర్శన ఇప్పటి వరకు చేయలేదు. ఇక చూడాలి మరి మొదటి మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో.